విడాకుల తర్వాత మొదటిసారిగా నాగచైతన్యని సమంతతో కలిపిన స్టార్ హీరో ఒకరున్నారట విడాకులు తీసుకుని వాళ్ళు కరెక్ట్గా సంవత్సరం దాటేసింది సో గత ఏడాది అక్టోబర్లో వాళ్ళు విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కానీ అంతకుముందు దాదాపు మూడు నెలల ముందు నుంచే వాళ్ళు కలిసి లేరని సమాచారం సో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ తర్వాత పేరులో ఆ విషయాన్ని తొలగించడంతో బాగా తెలిసిందే కాకపోతే ఈ విడాకులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలని మన తెలుగు స్టార్ హీరో ఒకరు ప్రయత్నించారు ఆయన ఎవరో కాదు నాగార్జున అలాగే వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని కలపాలని ఎంతగానో ప్రయత్నం చేశారట అందుకే నాగచైతన్య అలాగే నాగార్జున వీళ్ళందరితో పలుమార్లు మాట్లాడారు అంతేకాకుండా శామ్ పరిస్థితిని గురించి వివరించారు సమంత ఎంత క్లోజో నాగ చైతన్య నాగార్జున కూడా అంతే ఇష్టం నాగార్జున అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా ఇష్టం బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు మరి అలాంటిది చైతన్య విషయంలో ఇంకా చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ మరి వీళ్ళంతా స్టార్ కిడ్స్ కాబట్టి వీళ్ళంతా ఒక బ్యాచ్ లాగా ఉండేవాళ్ళు అఖిల్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా వాళ్ళిద్దరూ ఒక శరీరం రెండు ఆత్మలు అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఉంటారు మరి కాబట్టి ఆయన చాలా షాక్ అయ్యారు సమంత ఆరోగ్య పరిస్థితి గురించి చెలించిపోయారు అందుకే ఇద్దరిని ఎలాగైనా కలపాలని ప్రతిరోజు వాళ్ళ గురించి ఆలోచించేవారు వాళ్ళే వాళ్ళతో బాటు మాట్లాడాలని కోరుకునేవారు సమంతకి అసలు ఏ సమస్య మీరు సమస్యను నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందనేది నాకు తెలుసని వాళ్ళిద్దరిని మొదటిసారి ఒకసారి మీటింగ్ పెట్టి మాట్లాడించారట సో సమంత కూడా ఇప్పుడు నాగచైతన్య పట్ల పాజిటివ్ గా మరియు మాట్లాడడానికి కారణం కూడా ఎంక్ టైగర్ ఎన్టీఆర్ రెడ్డి అని తెలుస్తోంది ఈ విషయం తెలియడంతో నాగార్జున కూడా ఎంతో సంతోషంగా ఉన్నారట